ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సూర్యప్రభపై సకల భువనాధిపతి దివ్య కటాక్షం. నారాయణవనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి ఉత్సవ వైభవం. మంత్రాలయంలో ఘనంగా తాత్పర్య చంద్రిక మంగళ మహోత్సవం. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి సన్నిధిలో పీఠాధిపతుల మంగళా శాసనం. భక్తులతో కిటకిటలాడుతున్న అలిపిరి సోపాన మార్గం. శ్రీ వెంకటేశ్వరుడికి ప్రదక్షిణలు, దీపాలతో నీరాజనం. నెల్లూరు శ్రీ మహాలక్ష్మీదేవికి పుష్పయాగ మహోత్సవం. సూళ్లూరుపేటలో చెంగాళ పరమేశ్వరికి గ్రామోత్సవం. సూర్యప్రభ వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం భాగ్యంతో నారాయణవనం పొలకించింది. చిత్తూరు జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న నారాయణవనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన శనివారం ఉదయం స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. ప్రత్యక్ష నారాయణుడిపై సకల భువనాధీశుడు, దేవదేవుడు బంగారు ఆభరణ భూషితులై సహస్ర కిరణ సమన్వితంగా మెరిసిపోతూ భక్త కోటికి అభయప్రదానం చేశారు. కళాకారుల ప్రదర్శనలు, కోలాటాలు, భజనలు, గోవిందనామ స్మరణల మధ్య స్వామివారి వాహన సేవ ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో తాత్పర్య చంద్రిక మంగళ మహోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా ప్రారంభమైంది. వేదవ్యాసులు వారు రచించిన బ్రహ్మ సూత్రములకు శ్రీ మధ్వాచార్యులు వారు శ్రీ బ్రహ్మ సూత్రం భాష్యం పేరుతో వ్యాఖ్యానమును రాయగా, దానిని శ్రీ జయతీర్థులు తత్వ ప్రకాశికగా వెలుగులోకి తీసుకురాగా, వ్యాసరాయలు వారు పునః వ్యాఖ్యానం చేసి తాత్పర్య చంద్రిక అనే ఉత్కృష్ణ గ్రంథ రూపంలో స్థిరపరిచారు. అత్యంత కఠినమైన ఈ వేదాంత గ్రంథాన్ని ప్రస్తుత మంత్రాలయ పీఠాధిపతి శ్రీ సుభుతేంద్ర తీర్థులు 20 మంది శిష్య బృందానికి 3 ఏళ్లపాటు బోధించారు. ఈ బృహత్కార్య సిద్ధి సఫలీకృతమైన శుభతరుణాన్ని పురస్కరించుకుని నేటి నుంచి 2 రోజుల పాటు శ్రీ గురు రాఘవేంద్రుల సన్నిధానంలో మంగళ మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు శ్రీ సుభుతేంద్ర తీర్థులతో పాటు వివిధ మఠాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతిలోని అలిపిరి సోపాన మార్గం గోవిందనామస్మరణలతో మార్మరోగింది. వారాంతపు రోజులు, వేసవి సెలవుల నేపథ్యంలో అధిక సంఖ్యలో తిరుమలకు నడిచి వెళ్లే భక్తులతో అలిపిరి పాదాల మండపం కిటకిటలాడింది. పాదాల మండపంలోని శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న భక్తులు స్వామి పాదాలను శిరస్సుపై ధరించి ప్రదక్షిణలు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో అన్నప్రసాద వితరణ, గదుల కేటాయింపు, అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీ, సర్వదర్శనం కౌంటర్లను తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు శుక్రవారం పరిశీలించారు. ముందుగా అధికారులతో కలిసి సీఆర్ఓ కార్యాలయానికి చేరుకున్న జేఈఓ అక్కడ భక్తులకు గదులను కేటాయిస్తున్న తీరును గమనించారు. భక్తులు గదులు పొందడానికి ఎంత సమయం వేచి ఉంటున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. గదుల కోసం సీఆర్ఓ కార్యాలయం బయట వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం షెడ్ల వెంబడి మరికొన్ని ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. తరువాత సర్వదర్శనం కౌంటర్లను జేఈఓ తనిఖీ చేశారు. టోకెన్లను పొందడానికి భక్తులు వెళుతున్న మార్గాన్ని మరింత వెడల్పు చేయాలని సూచించారు. అనంతరం పీఎస్సీ 1 వద్ద ఉన్న అన్నప్రసాదాల కౌంటర్లను జేఈఓ పరిశీలించారు. అంగ ప్రదక్షిణ కౌంటర్లో టోకెన్ల జారీని పరిశీలించి డిస్ప్లే విధానాన్ని మెరుగుపరచాలని ఈడీపీ అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరంలోని శ్రీ మహాలక్ష్మి దేవస్థానంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పుష్పయాగ మహోత్సవం ఆధ్యాత్మిక రసభరితంగా జరిగింది. పలు రకాల పుష్ప తోరణాలతో ఆలయాన్ని, అమ్మవారి సన్నిధానాన్ని రమణీయంగా అలంకరించారు. అనంతరం మహిళలు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర పారాయణం చేస్తుండగా భక్తులు సామూహికంగా సిరుల తల్లిని వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలతో అర్చించి నీరాజనాలు సమర్పించారు. అలాగే నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజులుతున్న లోకపావని శ్రీ చెంగాళ పరమేశ్వరి ఆలయ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా జగజ్జనని దివ్యమూర్తిని రత్న కవచ శోభితంగా కొలువుదీర్చి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కొడి స్తంభానికి భక్తులు భక్తి ప్రపత్తులతో వడిబాలను కట్టి
సుడిమానోత్సవాన్ని నిర్వహించారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని సకల భరణాలు సర్వ ఆయుధాలతో మనోహరంగా అలంకరించి అశ్వవాహనంపై వేంచేపు చేసి నీరాజనాలు సమర్పించారు. ఆపై భక్తుల కళా ప్రదర్శనలు ఉత్సవ సంబరాల నడుమ శ్రీ చంగాళ పరమేశ్వరి గ్రామోత్సవం శోభాయమానంగా జరిగింది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో గోపూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కలశ స్థాపన, కలశారాధన, వేద పఠనంతో సకల దేవతా స్వరూపమైన గోమాతను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి గణనాథుడి సన్నిధిలో పసుపు కుంకుమలతో ఆరాధించారు. అనంతరం నీరాజనాలు సమర్పించి ప్రదక్షిణలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు జరిగాయి. లోకపావని అనురాగ దేవత శ్రీ లక్ష్మీదేవిని సర్వభరణ భూషితంగా పట్టు వస్త్రాలు పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు అమ్మను సేవించి మధుర ఫలాలను నివేదనగా సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వడాయిత్తి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల అనంతరం 3 రోజుల పాటు స్వామివారికి వడాయిత్తి ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా 2వ రోజైన శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి ఆలయంలోని మండపంలో ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధభరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు శాస్త్రోక్తంగా ఆస్థాన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తిరిగి స్వామివారు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. తిరుపతి కేటీ రోడ్డులో కొలువైన శ్రీ పెరుందేవి తాయారు సమేత శ్రీ వరదరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీ వరదరాజస్వామివారికి అభిముఖంగా శ్రీ పెరుందేవి తాయారు వేర్వేరు ఉయ్యలలో వేంచెపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేద పండితులు వేదం, నాదం, గీతం సైతంగా ఉంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరుము గ్రామంలోని శ్రీ చెన్నరాయస్వామి దేవాలయం వార్షికోత్సవాలతో కాంతులేనుతోంది. ఈ ఉత్సవాలలో భాగంగా స్నపన తిరుమంజన సేవ భక్తిరస భరితంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నరాయస్వామివారి ఉత్సవాలను కొలువుదీర్చి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ భక్తి తన్మయత్వంతో స్వామివారి ఉత్సవ వైభవాన్ని తిలకించి పొలకించారు. అలాగే ఇటు బైరెడ్డిపల్లి మండలం పాతపేటలోని శ్రీ గంగమ్మ ఆలయంలో అమ్మవారి గరిగోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారి గరిగలను పుష్పశోభితంగా అలంకరించుకుని తలపై మోస్తూ డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో సందడిగా గ్రామోత్సవం నిర్వహించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఊడేగోళంలోని శ్రీ మద్దానేశ్వర స్వామి దేవాలయంలో లోక కళ్యాణార్థం రుద్రహోమం జరిగింది. ఋత్విక్కులు అత్యంత శాస్త్రోక్తంగా మహారుద్రాభిషేకాన్ని వేదోక్తంగా పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ మద్దానేశ్వర స్వామివారిని బంగారు వర్ణ కవచంతో, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కర్పూర హారతలు అందజేశారు. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ పద్మావతిదేవి శుక్రవారాభిషేకం కనుల పండుగ జరిగింది. హరిదేవేరికి అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ఆనంద కర్పూర హారతులతో నివేదన సమర్పణ చేశారు.
గుంటూరు నగరంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు జ్యేష్ఠమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణులను రజత కవచం సుగంధ పుష్పమాలలతో రమణీయంగా కొలువదీర్చి అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు జానకి రాములను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కడపలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవ జరిగింది. ఆపై అమ్మవారి పల్లకి ఉత్సవం ఆలయ ప్రాంగణంలో ఆహ్లాదకరంగా సాగింది. భక్తులు అమ్మను స్తుతిస్తూ పల్లకి ఉత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఇటు శ్రీకాళహస్తిలోని బజార్ వీధిలో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి తల్లి ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకం నేత్రపర్వంగా నిర్వహించారు. మూలమూర్తిని రత్నాభరణాలతో అలంకరించి ఉత్సవమూర్తికి అభిషేకం జరిపారు. ఆపై వివిధ రకాల పుష్పమాలలతో దేదీప్యమానంగా దర్శనమిస్తున్న వాసవిదేవికి మహామంగళ నిరాజనాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో నెలవైన శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో ఈ నెల 4న పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధికారులు గోడపత్రికను ఆవిష్కరించారు. 3న అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం, 4న స్నపన తిరుమంజనం, పుష్పయాగ మహోత్సవం, తిరువీధి ఉత్సవాలు జరగనున్నాయి. అలాగే అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామంలో కొలువైన శ్రీ పంచముఖ వేద గాయత్రి ఆలయంలో మూల నక్షత్ర వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. సాయం సంధ్య వేళ అమ్మవారికి ఆలయంలోని ఆది శంకరాచార్యులకు శివలింగానికి అభిషేక ఆరాధనలు చేశారు. తరువాత స్వర్ణ రజిత ముత్యాల ఆభరణాలతో వివిధ సుగంధ భరిత పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నెలవైన శ్రీ కోదండరామాలయ వార్షికోత్సవం వేడుకగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు అర్చనలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో సకల జనుల శ్రేయస్సు కోరుతూ శాంతి హోమాలను నిర్వహించారు. భక్తులు శ్రీరామ నామస్మరణలు చేస్తూ హోమాలు పాల్గొని తరించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. స్వామివారికి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకం చేశారు. తులసి మాలతో అలంకరించి ధూపం దీపం నివేదన సమర్పించారు. నక్షత్ర కుంభ కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి పరవశులయ్యారు. వరంగల్లోని చారిత్రక గీతా మందిరం గోవిందనామస్మరణలతో మారుమ్రోగింది. ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. ముందుగా ఆలయ ఆవరణలో పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఆపై వేద పండితులు వేద పారాయణం చేస్తుండగా స్వామివారికి వివిధ మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. వెండి కవచ ధారణ చేసి పూలమాలలతో చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి గోవింద నామస్మరణలతో పులకించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసి చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రసిద్ధ అమ్మవారి ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. ఆధ్యాత్మిక కాంతులతో శోభిల్లాయి. జగన్మాతకు నిర్వహించిన కుంకుమార్చనలు, అభిషేకాలు, ప్రత్యేక అలంకారాలను దర్శించి భక్తులు పునీతులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కడపలు భక్తుల ఇలవేల్పుగా వెలుగొందుతున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అభిషేకం జరిగింది. అర్చకులు వివిధ రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి నేత్ర పర్వంగా అభిషేకం చేశారు. తరువాత పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, గజపూలమాలలతో అమ్మవారిని అలంకరించి హారతులిచ్చారు. భక్తులు జై రాజరాజేశ్వరి అని స్మరిస్తూ అమ్మవారిని సేవించారు. విజయనగరం జిల్లా చిలకలపల్లిలో కొలువైన శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీచక్రానికి కుంకుమార్చనలు జరిగాయి. మూలమూర్తికి నిత్య పూజలు పూర్తయ్యాక శ్రీచక్రానికి సహస్రనామాల సహితంగా కుంకుమార్చన చేశారు. ఆపై అమ్మవారికి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి అమ్మవారికి నివేదించారు. విజయవాడలోని త్రిశక్తి పీఠంలో నెలవైన శ్రీ కాళీమాత ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి త్రిశక్తి స్వరూపంగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి అర్చకులు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై అందంగా అలంకరించి నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
విశాఖ శివారు ప్రాంతం మధురవాడ జాతర గట్టుపై కొలువైన శ్రీ దారాలమ్మ ఆలయంలో అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అభిషేక ఆరాధనల అనంతరం అమ్మవారి బృహత్మూర్తికి అర్చకులు వివిధ రకాల కూరగాయలతో అలంకరించి అర్చించారు. ఉత్సవమూర్తిని నిమ్మకాయల హారాలతో అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు చల్లని తల్లిని దర్శించి తరించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నెలవైన శ్రీ కాళికాదేవి ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పుష్ప శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని కనులారా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాహుకాల సమయంలో ఆలయ ఆవరణలో మహిళలు దీపాలు వెలిగించి అమ్మవారికి నివేదించారు. ఆలయం వెలుపల ఉన్న నాగశిలలకు పసుపు కుంకుమలతో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో నెలవైన శ్రీ వాకులమ్మ అమ్మవారి ఆలయంలో త్రిశక్తి యాగం ఘనంగా జరిగింది. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి సంగమ స్వరూపంగా వాకులమ్మ తల్లి భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో కొలువైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన జరిగింది. ముందుగా అమ్మవారికి అభిషేకాలు జరిపి పట్టు వస్త్రాలు, తులసి మాలలు, నిమ్మకాయల హారాలతో చక్కగా అలంకరించారు. ఆపై సహస్రనామాలను పారాయణం చేస్తూ అమ్మవారికి కుంకుమార్చన జరిపి హారతులు సమర్పించారు. భక్తులు చల్లని తల్లిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని శివారులోని గెడ్లబీడులో నెలవైన శ్రీ దారాలమ్మ ఆలయంలో అభిషేకాలు, పుష్పార్చనలు జరిగాయి. ఆదివాసీల ఆరాధ్య దైవంగా అలరారుతున్న అమ్మవారికి భక్తులే స్వయంగా క్షీరాభిషేకాన్ని జరుపుకుని పరవశులయ్యారు. అనంతరం అర్చకులు సహస్రనామాలను పారాయణం చేస్తూ అమ్మవారికి పుష్పార్చన జరిపి నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం సత్రంపాడు గ్రామంలో కొలువైన శ్రీ అంబికాదేవి ఆలయంలో కుంకుమార్చనలు జరిగాయి. అమ్మవారిని విశేషాలంకార భూషితురాలను చేసి నివేదనలు, హారతులు సమర్పించారు. అనంతరం భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి దంపతి సమేతంగా కుంకుమార్చనలు జరుపుకున్నారు. అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించుకుని అర్చకుల సూచనల మేరకు అష్టోత్తరాలు, సహస్రనామాలను పారాయణం చేస్తూ కుంకుమ పూజలు చేసి చల్లని తల్లి ఆశీస్సులు అందుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలోని ముగురమ్మలను దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. మహాదుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో నిండిపోయింది. అమ్మవారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయంలోని క్యూలైన్లు నిండిపోయాయి. ఈ సందర్భంగా కనకదుర్గమ్మను అర్చకులు శోభాయమానంగా అలంకరించి అష్టోత్తరాల సహితంగా కుంకుమార్చనలు జరిపారు. భక్తులు ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చిన అమ్మవారికి నీరాజనాలు సమర్పించి నిమ్మకాయలను ప్రసాదంగా స్వీకరించారు. మహబూబ్ నగర్ గ్రామదేవత రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కాంతులీనింది. ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా కనువిందు చేశాయి. విశేష పుష్పాలంకరణలో దివ్యంగా అనుగ్రహిస్తున్న గ్రామదేవత ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. ఆలయ ఆవరణలో పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా గోపన్పల్లి గ్రామంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి సహస్రనామాల సహితంగా అభిషేకం చేశారు. తరువాత చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం స్వరలయ సమర్పణం కార్యక్రమం నిర్వహించారు. గుంటూరుకు చెందిన వినుకొండ సుబ్రహ్మణ్యం బృందం ప్రదర్శించిన స్వరలయ సమర్పణ భక్తులను విశేషంగా అలరించింది.
ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 41,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్లు గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.